గుడివాడ మండలం మల్లాయపాలెంలో జగనన్న కాలనీ మెరక పనుల్లో కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. మల్లాయపాలెంలో జగనన్న కాలనీ కోసం 181.33 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. 26 లేఅవుట్లుగా విభజించి మెరక పనుల అంచనాలను రూపొందించారు. ఇళ్ల పట్టాల కోసం సేకరించిన భూమికి ఎకరాకు 30 లక్షలు చెల్లించారు. మెరక కోసం ఎకరాకు 31 లక్షలకు పైగా చెల్లించారు. 181.33 ఎకరాలకు 56.46 కోట్లు అవుతుందని అంచనా వేసిన అధికారులు అనుమతులు కూడా మంజూరు చేశారు. అయితే ఇక్కడ ఖర్చు చేసింది 16.24 లక్షలు మాత్రమేననే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిపై ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసం ఇళ్లను కూల్చివేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ముందు ఇక్కడ రోడ్లేయండంటూ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ కు స్ట్రాంగ్ గా తగిలేలా ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. మాధవి, ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటంలో కాదు ఇక్కడ రోడ్లేయండి అని గుడివాడ నియోజకవర్గంలోని మల్లాయిపాలెం గ్రామంలో ఏదైతే జగనన్న కాలనీ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారో ఆ కాలనీ దుస్థితిని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో మల్లాయిపాలెం పైన విస్తృత చర్చ జరుగుతా ఉంది. అయితే వాస్తవానికి ఈ మల్లాయిపాలెంలో జగనన్న కాలనీ కాదు, రాష్ట్రంలోని జగనన్న కాలనీ అన్నిట్లో కూడా మెరక పేరుతో భారీ ఎత్తున దోపిడీ సాగింది. వాస్తవానికి జగనన్న ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేయడానికి సేకరించిన భూమిలోనే అనేక అవకతవకలకు పాల్పడ్డారు. గతంలో కూడా దీనికి సంబంధించి సిపిఐ రామకృష్ణ అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ ఏంటంటే జగనన్న కాలనీల పేరుతో పేదలకి చెట్టు పట్టా పేరుతో కొనుగోలు చేసిన భూమిలో 2,000 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుంది. దీన్ని మేము ఆధారాలతో సహా నిరూపిస్తాము, దమ్ముంటే ముందుకు రండి అని కూడా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే ఆ తర్వాత ఆ కొనుగోలు చేసిన భూముల్లో మెరక పేరుతోటి భారీ దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని చెప్పేసి ప్రభుత్వ అధికారిక రికార్డులు గమనిస్తేనే మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ లో మల్లాయిపాలెం గారిని గమనిస్తే అక్కడ ప్రభుత్వ రికార్డుల ప్రకారం 181.33 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల పట్టాల కోసం సేకరించారు. మనకంతున్న సమాచారం ప్రకారం అక్కడ ఎకరాకి 30 లక్షలు ఎవరైతే భూములు ఎవరి నుంచి అయితే భూములు తీసుకున్నారో వాళ్ళకి ఎకరాకి 30 లక్షలు చెల్లించారు. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే భూమి ఎకరా భూమి కొనడానికి 30 లక్షలు వెచ్చించిన సర్కారు దాంట్లో మెరక పనుల కోసం అని చెప్పేసి ఎకరాకి 31 లక్షలు అంచనాలు రూపొందించారు. అంటే భూమి ఖరీదు కంటే కూడా మెరక చేసేందుకు అధిక మొత్తం అంచనాలు రూపొందించారు. ఇక ఈ 181 ఎకరాల్లో 90 ఎకరాలకు సంబంధించి అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులు కూడా విడుదల చేశారు. దాదాపుగా 91 ఎకరాల్లో సుమారు 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అక్కడ మెరక పనులు పూర్తి చేయండి అని చెప్పన్నారు. సాధారణంగా మెరక పనులు అంటే రోడ్లు, అదేవిధంగా అక్కడ డ్రైనేజీ, సిసి రోడ్డుతో పాటు వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ ఇటువంటివన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. వాస్తవానికి ప్రైవేట్ లేఅవుట్లు చూస్తే ఇదే కనిపిస్తూ ఉండింది. అయితే ఇక్కడ ఎకరానికి మెరక పనుల నిమిత్తం 31 లక్షలు అంచనాలు రూపొందించి ఆ మేరకు 90 ఎకరాల్లో మెరక పనుల నిమిత్తం నిధులు విడుదల చేసినప్పటికి కూడా అక్కడ దుస్థితి ఎట్లా ఉందంటే కనీసం ఒక ట్రాక్టర్ కూడా అక్కడికి పోలేని పరిస్థితి. అంటే ఇల్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ కట్టడానికి సంబంధించిన మెటీరియల్ అక్కడికి తరలించేందుకు కూడా వీలు కాని దుస్థితి అక్కడ నెలకొంది. మనం చూస్తూ ఉంటే
ఏదన్నా అక్కడికి సిమెంట్ బస్తాలు కానీ లేకపోతే ఇసుక ఇటుకలు కానీ ఇసుక ఇటువంటి అన్ని కూడా ఆ కాలనీలోకి రవాణా చేసుకోవాలని చెప్పంటే రవాణా చేసుకోలేని దుస్థితి లబ్ధిదారులకు ఏర్పడింది. ఓ పక్కేమో ఇళ్ళు మేమిచ్చిన ఆ ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు కట్టుకోండి లేకపోతే వాటిని రద్దు చేస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు. దీంతో అధికారుల బెదిరింపులకు భయపడి లబ్ధిదారులు అక్కడ ఇళ్ళు కట్టుకుందామంటే కట్టుకోలేని పరిస్థితి. ఎందుకనంటే అక్కడ కనీసం రోడ్లు కూడా లేవు. రోడ్లు కూడా లేకుండా ఇప్పటి వరకు కూడా దీని ప్రకారం చూస్తుంటే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి రోడ్లు కానీ ఇతర మెరక పనులకు కానీ సంబంధించి దాదాపుగా 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది ప్రభుత్వ రికార్డు. లేదా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం ఏ నిధులను అయితే డ్రా చేసిందో ఆ చార్టులను కానీ పరిశీలిస్తే ఎకరానికి 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు అక్కడ స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఎకరానికి 16 లక్షలు ఖర్చు పెట్టిన సందర్భంలో కనీసం అక్కడ కానీ చూసేందుకు కూడా రోడ్డు అనే ఒక ఆనవాళ్ళు కూడా కనిపించకపోవటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఈ జగనన్న మెరక పనులు ఈ డబ్బులు డ్రా చేసి రోడ్లు వేయకపోవటం ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఈ మెరక పనులు అన్నింటినీ కూడా వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన క్రమంలో అంటే అంచనాలు దాదాపుగా 10 లక్షల రూపాయల్లో మెరక పనులతో అంచనా వేయాల్సిన ప్రాంతంలో దాదాపు 30 లక్షల రూపాయలు అంచనా వేశారు. ఆ దానికి సంబంధించి మొదటి విడత వచ్చిన నిధులన్నింటినీ కూడా వైసీపీ అగ్రనాయకులే జేబులు వేసుకున్నారనే ఒక ఆరోపణలు కూడా విస్తృతంగా వినిపిస్తా ఉండే. మరోపక్క కాస్త కోస్తా అక్కడ పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు బిల్లులు మంజూరు కాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మెరక పనులకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు ఏదైతే పాలకులు ప్రజలను మోసం చేయడమే కాకుండా వైసీపీ కార్యకర్తలు కరుడుగట్టిన కార్యకర్తలు కూడా మోసం చేశారని చెప్పేసి కూడా ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న కాలనీలతో పేదవాడికి సెంటు పట్టాతోటి ఇల్లు నిర్మించి భారీ ఎత్తున జగనన్న కాలనీలు అనే వాటిని కూడా విస్తృతంగా ఏర్పాటు చేస్తా ఉంది. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీల్లోనే కనీసము రోడ్లు నిర్మాణం చేయలేని ప్రభుత్వము ఇప్పటం గ్రామంలోకి వచ్చేసేసరికి అటు ఎటువంటి వాహనాలు ఉండవు. ఆ గ్రామస్తులకు సరిపడా విశాలమైన రోడ్లే ఉండయి. అయితే అక్కడ మరింత విశాలం చేసే పేరుతోటి ఇళ్లు కూల్చివేయటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామంలోని ఫోటోని అదేవిధంగా ఇప్పటం గ్రామాన్ని కోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మల్లాయిపాలెంలోని జగనన్న లేఅవుట్ని పెట్టి ట్వీట్ చేయటం అనేది ఇప్పుడు రాష్ట్రంలో విస్తృత చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మాధవి. రైట్ రమేష్.